హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ తీసుకున్నాను ఒక మూకుల్లోకి, అందులో ఆవాలు ఇంకా జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇంకా వచ్చేసి వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట, ఫ్లేవర్ బాగుంటుందని. అలాగే కొన్ని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు ముందే వేస్తే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి యాడ్ చేశాను. అలాగే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసినవి యాడ్ చేస్తున్నాను అన్నమాట. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకుందాము. ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేశాను. వీటిని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అలాగే ఇంకా నేను టమాటా కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట ముందే. అలాగే నేను బీరకాయ ముక్కలు చేసేసి పెట్టేసుకున్నాను ముందే. ఇంకా పెసరపప్పు కూడా ఒక గంట ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. టమాటో కూడా మంచిగా ఫ్రై అయిపోయాక చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను బీరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇంకా అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోనే యాడ్ చేసేస్తాను. సో ఇందులో నేను ఇంకా సరిపడా ఉప్పు ఇంకా కారం కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేస్తాను అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇక్కడ కారము ఇంకా సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకుని ఇలా మూత పెట్టేసుకొని ఒక 20 to 30 minutes ఇలా ఉంచాను అన్నమాట. మధ్య మధ్యలో అడగంటకుండా ఇలా తిప్పుతూ ఉన్నాను. ఒక 30 minutes కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పెసరపప్పు బీరకాయ చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.